దినజనాభివృద్ధి కలిగి మన హిందూ ధర్మాన్ని సంరక్షించడానికి ఆ గోసేవ చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి దేవస్థాన అభివృద్ధికి లోక కళ్యాణానికి పాటు పడవలసిందిగా ఎమ్మెల్యే గారి తరఫున అందరి తరఫున మా ఈవో గారి తరఫున శతేన ప్రదనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవి ఇష్టకే విదేమ హవిజావజ అశ్వక్రాంతే రథక్రాంతే కృష్ణక్రాంతే వసుంధర శిరసాధారయిష్యామి రక్షస్వ మాం పదే పదే భూమిర్ధి నిర్ధరణీ లోకధారే.
మీతో మీరు అనుకున్నారు తెలుగు గవర్నమెంట్ జాబ్ కోసం అనుకున్నా గవర్నమెంట్ జాబ్ అంటే చిన్న విషయం చాలా బాగా చిన్న ఆపరేటర్ పోస్ట్ కోసం ఎదురు మీరు లక్షలు లంచాలు పెట్టుకుంటున్నారు ఆపరేటర్ పోస్ట్ కోసం చాలా బాగా అట్లా వర్క్ కూడా చేయాలి సాయి చెట్లు ఎంతో పవిత్రమైనటువంటి దేవస్థానం అంటే వీరభద్ర స్వామి ఆలయం సంబంధించినటువంటి అధికారులు పక్కనటువంటి గ్రామానికి సంబంధించినటువంటి లక్ష్మీనరసింహస్వామికి సంబంధించినటువంటి మాన్యం లీజుకు తీసుకొని గోశాల ప్రారంభించడం జరిగింది. ఆవులకు పూర్తిగా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ తిని చాలా ఇబ్బంది కల్పిస్తున్నటువంటి వాటి అన్నింటిలో ఉద్దేశంతో ఇక్కడ వేసుకున్నటువంటి ల్యాండ్ బాగా అభివృద్ధి చేసి పచ్చగా చెరుకు పెంచి వాళ్ళ ఫండ్స్తోనే షెడ్ నిర్మించి గోశాల ప్రారంభించారు. అదే రకంగా ఈరోజు గ్రామానికి సంబంధించి అప్పగూడెం గ్రామంలో సచివాలయంగా ప్రారంభించుకున్నాం. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క అంశం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనే పనిచేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. 4 నెలల నుంచి ఒక స్కీమ్ అయిపోతేనే నెక్స్ట్ స్కీమ్ ఇంకా టైం కూడా లేకుండా ఇమీడియట్గా అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. మొట్టమొదటిగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అయితే మేము నిశ్చయం అయితేనేమి ఆటో డ్రైవర్లు ఎవరు సిఫార్సు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో రేపు దాదాపు 6,000 కోట్లు రాయచూర్ నిజకవర్గంలోనే 40,000 పైగా సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా కింద 12,500 డిపాజిట్ అవుతుంది. ఈ నెలాఖరులోగా అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి ఈ నిజకవర్గంలోనే 50,000 తల్లులకు 15,000 రూపాయలు పడబోతోంది. డిసెంబర్లో అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం అయితేనేమి రేషన్ కార్డులు ఇచ్చి అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ల కార్యక్రమం కూడా డిసెంబర్లోనే సాగుతుంది. ఒక ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే నవరత్నాల అన్ని కార్యక్రమాలు అమలు చేయడం చాలా గర్వంగా అనిపిస్తుంది మాకు. అదే రకంగా ఆరోగ్య ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు 1,000 రూపాయలతోనే ఆరోగ్యశ్రీ ఎక్కడికి వెళ్ళినా కూడా బెంగళూరు చెన్నై హైదరాబాద్ హాస్పిటల్స్కి 1,000 రూపాయలతో ఆరోగ్య పరిచేదానికి అది కూడా త్వరలో ప్రారంభమవుతుంది. పేద ప్రజల విషయంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి ఏ అంశం కూడా ముందుండి చేస్తామని చెప్పి ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతుంది. అదే రకంగా చట్టం చేసిన అంశాలు ఏవైతే బడుగు బలహీన వర్గాల ప్రజలకు 50% రిజర్వేషన్ మహిళలకు 50% రిజర్వేషన్ అయితే రివర్స్ సెంటరింగ్లో ఒక కొత్త పంద 10 లక్షలు దాటితే కూడా రివర్స్ సెంటరింగ్ అంటే ఎక్కడ అవినీతి జరగకూడదు అని చెప్పి పారదర్శక పాలన కోసం ఈ ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తుంది. అధికారులంతా కూడా ఈ ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ అర్థం చేసుకొని నిజాయితీగా నిష్పక్షపాతంగా పేద ప్రజలకు అందరికీ మేలు చేసే విషయంలో ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి పేద ప్రజల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సేవ చేసే కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది.